ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలక నేత స్వరాష్ట్రం కోసం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను రచిస్తే అసెంబ్లీలో వాయిస్ గా మారారు ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ గొంతుకని వినిపించడంలో విజయం సాధించారు టిఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు స్వరాష్ట్ర సాధన తర్వాత టిఆర్ఎస్ కీలక నేతలలో ఒకరిగా అవతరించారు పార్టీలోని టాప్ ఫైవ్ లీడర్స్ లో ఒకరిగా గుర్తింపు దక్కించుకున్నారు అయితే గులాబీ చీఫ్ ఈటల మధ్య గ్యాప్ వచ్చిందని సంకేతాలు వచ్చాయి తాజాగా ఈటలపై అవినీతి ఆరోపణలు వినిపించడంతో ఆయనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారు ఇటు ఈటల సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు రాజకీయంగా టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలని భావిస్తోన్న ఈటల త్వరలోనే బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారు అయితే టిఆర్ఎస్ కి ఈటల రూపంలో బలమైన బీసీ నేత దూరమయ్యారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది టిఆర్ఎస్లో లో ఎక్కువగా ఒకే సామాజిక వర్గం హవా నడుస్తుందనే విమర్శలు మొదటి నుండి ఉన్నాయి వాటికి ఈటల లాంటి నేతలతో కేసీఆర్ టీం చెక్ పెట్టేది ఈటల పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే బలమైన బీసీ నేత కోసం టీఆర్ఎస్ అన్వేషణ సాగించింది దీంతో టిటిడిపి చీఫ్ ఎల్ రమణను టీఆర్ఎస్ భవన్ కి ఆహ్వానించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేసీఆర్ టీం ఈ దిశగా సక్సెస్ అయినట్లు సమాచారం గత కొన్ని రోజులుగా టీడీపీ చీఫ్ ఎల్ రమణతో టిఆర్ఎస్ సీనియర్ నేత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయట సైకిల్ దిగి కారెక్కితే ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతామని హామీ ఇచ్చారట ఎల్ రమణకు తెలంగాణలో మర్చలేని బీసీ నేతగా గుర్తింపు ఉంది పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఎల్ రమణ గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన నమ్మిన బంటు ఇటీవల ఎల్ రమణ గ్రాఫ్ తగిన కీలక పదవి దక్కితే తానేంటో నిరూపించుకోగల సత్తా ఉన్నా లీడర్గా పేరంది పేరుంది అందుకే ఈటల లోటును భర్తీ చేయాలంటే ఎల్ రమణకు ప్రాధాన్యత ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం ఎల్ రమణతో బీజేపీ నేతలు సైతం టచ్ లో ఉన్నారట అందుకే ముందుగానే టిఆర్ఎస్ నేతలు ఆయనకు గాలం వేశారని సమాచారం గతంలో టిఆర్ఎస్ ముఖ్య నేతలతో సాన్నిహిత్య సంబంధాలున్నాయి ఎల్ రమణకు మరోవైపు ఎల్ రమణ